నా పేరు ఆదమ్మ. ఆదమ్మ గారు, ఈ రోజు మీరు స్వామివారికి పాలు పొంగిచ్చారు కదా, ఏమైనా అనుకున్న కోరిక నెరవేర్తే పొంగిచ్చారా? ఏంటండి అనుకున్న కోరిక నెరవేర్తుంది చెప్తారండి? ఏంటో ఏంటంటే, మేము నాటుకు పోయినాం, మాకు ఇన్ని కావాలనుకున్నా వచ్చినాయి. వచ్చి నాటుకు పోయేటప్పుడు స్వామివారు మొక్కున్నాం, గుంపు మీద మొక్కున్నాము, అనుకున్న కాడికి వచ్చినాం అన్నమాట. ఇన్ని ఎకరాలు పడాలి, ఇన్ని బడి పడాలని. మరి అన్ని పడ్డాయండి మీకు? సంతోషమేనండి? సంతోషమే. ఎవరండి మీది? బూరుగడ్డ. బూరుగడ్డ. అయితే స్వామివారి గురించి రాబోయే భక్తులకి ఏం చెప్తారండి? మంచి జరుగుతుంది, మంచి జరుగుతుందని అన్న. మరి మీరు ముఠా మీద కోరుకున్నారు, పర్సనల్ గా ఒక్కొక్కరు ఏం కోరుకోలేదండి? ఒక్కొక్కరు కూడా కోరుచుకున్నస్తాయి. మరి వాళ్ళకి నెరవేరేయండి. ఏమి నెరవేరలేదు, మరి నెరవేరితే మళ్ళీ వస్తాం స్వామి, మళ్ళీ వస్తాం. పర్సనల్ కోరుకులు నెరవేరితే మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తాం స్వామి, పర్సనల్ కోరికలు వచ్చాయి. కోరుకున్నామండి. మీ కోరికలు నెరవేరినట్టు అనిపిస్తుంది? నెరవేరినాయండి. చెప్పగలుగుతారండి? అలా చెప్తారా? రాబోయే భక్తులకి చెప్తాము, ఇక్కడ బాగా అనుకున్నవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాం. మీకు ఎవరు చెప్పారండి ఫస్ట్? మాకు ఇట్లా టీవీ 9 ద్వారా తెలుసుకున్నాం. తెలుసుకున్నాం మేము. తర్వాత ఇంకా రియల్ గా వచ్చాము, చూసి నమ్మి మేము ఇంకా ఇలా తీసుకొని వచ్చాము భక్తులు. అవునండి, ఇప్పుడు చూడండి. అవునండి, వీళ్ళు ఫస్ట్ టైం అండి వీళ్ళు అనమాట. ఊళ్ళో జనాలు చెప్పుకుంటుంటే విని వచ్చామండి. నెరవేరుతున్నాయంట అండి, నమ్మి వచ్చామండి. మేము కూడా కోరికలు కోరుకొని వెళ్తున్నామండి. మా కోరికలు నెరవేరితే మళ్ళీ వస్తామండి. చెప్తామండి. చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. మేము కూడా వచ్చినందుకు బాగుంది, భక్తులు బాగా వస్తున్నారు, చూడాల్సిన స్వామి అని చెబుతామండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? బి అన్నపూర్ణ అండి. చెప్పండి. కోదాడు అండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చానండి, ఇది 3rd టైము. మా అక్క వాళ్ళ పాప 2 సార్లు తీసుకుని వచ్చింది తనే. ఇంకా తన కోరికలు నెరవేరినాయి అనేసి అది దాని మీద అభిమానంతో ఈ 3వ సారి నేను పాలు పొంగిస్తున్నాక నువ్వు కూడా రా అన్నది. సరే, నేనైతే ఇంతవరకు కోరిక అనేది పెట్టుకోలేదండి. తన కోరిక నెరవేరిందని, తను పాలు పొంగిస్తుందని నేను కూడా ఏదన్నా మంచి కోరిక పెట్టుకొని ఈ ఫస్ట్ టైం పాలు పొంగి ఇచ్చిన తర్వాతే కోరిక పెట్టుకుందామని డిసైడ్ అయిపోయినా సిద్ధమయ్యాను. తన కోరిక నెరవేరింది, పవర్ఫుల్ గాడు. అక్కే వాళ్ళ పాప అండి, హైదరాబాద్ నుంచి వచ్చింది. వచ్చారు, పిలిస్తే ప్రశాంతి పవర్ఫుల్ గాడ్ అని నమ్మకం ఉంది, తను చేసుకుంటుంది. రాక నువ్వు కూడా అంటే హైదరాబాద్ అంటే అంటే నాకు అందరు ఇప్పుడే కొంచెం పెరుగుతుంది కదా, పర్వాలేదు పవర్ ఉంది అనేసి తను ఆమె కూడా హైదరాబాద్ నుంచి వస్తుందని. అంత దూరం నుంచి రాగలేంది, నేను దగ్గర లోకల్ నుండి వెళ్ళకూడదా, పవర్ ఉంది ఆ తండ్రి కాడ అనేసి నేను కూడా వచ్చాయండి. అసలైతే మనం నమ్ముకున్న ఏ దేవుడు అండి, నమ్మకం అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, ఎంత అనుకుంటే అంత మనకి నిలవేరుతాయండి. ఏదైనా ఏ దేవుడైనా సరే, ఇక్కడ ఏ దేవుడు అని కాదు, ఏ దేవుడైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడని నాకు తెలుసు. ఏ దేవుడైనా ఫుల్ పవర్ గాడ్, ఏ గాడైనా అని నేను నమ్ముతానండి. నమస్తే అండి. మాది అనదీరి మండలం రాఘాపురం అండి, కానాపురం. శానసులు వచ్చాను. అవునవును, అది వాస్తవంగా కోరిక నెరవేరుతుందో లేదా మేము కోరుకున్నామండి. నెరవేరినండి, మాకు మనవడు కావాలనుకున్న మనవడు పుట్టాడండి.
అవును మొక్కున్నాం. పోయిన మార్చిలో వచ్చినామండి, మార్చిలో వచ్చి మొక్కున్నారండి. మీ పాప పాప బాబున నా బిడ్డ కూతురు అండి, బిడ్డ కుమారుడు. మీ పాప శ్రీకాంత్ మా కూతురు అండి. మా కూతురు, మా అల్లుడు గారు, మా నాన్నగారు, మా మరదలు, మా అమ్మ, మా వదిన. మీరు స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కున్నారు, మీకు మనోడు కలిగారని చెప్తున్నారు, ఎలా ఉందండి మీకు? మాకు సంతోషంగా ఉందండి, మాకు చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి దగ్గరకు వచ్చి ఎప్పుడు మొక్కున్నారండి మీరు? మార్చిలో మొక్కున్నారు. ఎప్పుడు డెలివరీ అయినండి మా బాబు? అక్టోబర్ 28 డెలివరీ. మీరు ఎన్ని వారాల తర్వాత మీరు అనుకున్న కోరిక నెరవేరింది? మాకు 3 వారాల తర్వాతనే మాకు కన్ఫర్మ్ అయింది. మీరు అది ఇప్పుడు హ్యాపీగా ఉంది? హ్యాపీ, మాకు సంతోషంగా ఉందండి. ఎర్రవరం బాలకృష్ణ గురించి ఏం చెప్తారండి రాబోయే భక్తులు? రాబోయే భక్తులకి ఏంటంటే అన్నీ గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం అండి. కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం వంట సామాన్లకు కానీ దీనికైనా కొద్దిగా అన్నీ బాగుండాలని చూస్తున్నాం. ఉంటాయి పాలు పొంగిస్తారు కండి. పాలు స్వామివారి మహిమల గురించి మీకు ఇప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కని మనోడు పుట్టారు, అలా రాబోయే భక్తులకి ఏం చెప్తారండి? మేము మా మనోడు పుట్టిండి అని చెప్తామండి. మేము పోయాక మా కోరిక నెరవేరండి, పోండి అని చెప్తాం. మీరు కూడా మంచిగా మంచిగా చేసుకోండి. తీసుకొచ్చిన కూడా అండి, నేను చనామందిని ఇక్కడికి తీసుకొచ్చానండి. నేను వచ్చాక చనామంది వచ్చారు. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్, దాచేపల్లి శ్రీకాంత్. ఇంత ముందు వచ్చారండి మీరు స్వామివారి దగ్గర? ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. ఫస్ట్ టైం వచ్చారు? అవునండి. ఇప్పుడే మీ మామగారు చెప్పారు ఏంటంటే మేము స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కున్నాం, మాకు మనవడు కావాలనుకున్నాం, మనవడు పుట్టారు, మేము హ్యాపీగా ఉన్నాం అంటున్నారు. అవును. మీకు ఎలా ఉందండి? బాగుందండి, మాకు చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు స్వామివారి దగ్గర? టైం వచ్చాం. మా అత్తగారు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు అనుకున్న కోరిక మంచిగా తీరింది. మీరు నమ్ముతున్నారా సార్? నమ్మబట్టేగండి వచ్చింది. అన్నప్రశ్న ఏం లేదండి, 3 నెలలేగా అన్నప్రశ్న ఏం చేయలేదు. ఇంకా మామూలుగా వచ్చి పాలు పొంగించుకొని నరసింహస్వామి దగ్గరికి బాబుని చూపించేద్దామని వచ్చాం. అయితే మీకు మీ మామయ్య గారు మొక్కున్నారు, కోరిక నెరవేరు. బాగుంది ఇక్కడ, ఏం మొక్కినా కానీ మంచి వరమిస్తుండు దేవుడు, అంత బాగుంది. అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని కోరుకుంటున్నాను. ఇంకో విషయం అండి చెప్పండి, ఇప్పుడు చూస్తున్నారు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఆలయ నిర్మాణం చేపట్టారు, ఎలాంటి ఏర్పాట్లు కావాలనుకుంటున్నారండి భక్తుల కోసం? ఇంకా భక్తులు ఇబ్బంది పడకుండా అందరికి మంచిగా సదుపాయం మంచిగా ఉండేటట్టుగా, ఎవరు ఇబ్బంది పడకుండా అంతా రావటం పోవడం దర్శనం చేసుకునేటట్టుగా ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకి మంచి మంచి దాతల ముందు వచ్చి దేవుడికి మంచి కానుకల రూపంలో ఇచ్చి అంతా ఎరారం బాలగురు నరసింహస్వామిని మంచిగా చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ఇదే ఫస్ట్ టైం అండి? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఇక్కడ, చాలా బాగుంది. స్వామివారిని దర్శించుకున్నారండి? ఇంకా ఇంకెళ్ళలేదండి, ఇక దర్శనం చేసుకోవాలి. పాలు పొంగిచ్చాం. బాబు మా ఏంకుడి ఎప్రాలు, బాబు పుడితే పొంగిస్తామని మొక్కున్నారు, ఆ సందర్భంలో పొంగిచ్చాం. ఇప్పుడు ఇలా చూపించిన బాబు మా బాబు, మా మనవడు కొడుకు, నా కొడుకు కొడుకు. మరి మీ మనవడు పుట్టిన తర్వాత ఎమ్మటే సంతోషంలో రాలేదండి స్వామివారి దర్శించడానికి? సంతోషంలో వచ్చి ఎమ్మటే అంటే 3 నెలలు తెలియక వద్దాం అనుకుని వచ్చేసి 3 నెలల తర్వాత వద్దాం చెల్లించుకోవడానికి వచ్చాం. రాబోయే భక్తులకి ఏం చెప్తారండి స్వామివారి గురించి? చాలా బాగుంది, మంచిగా ఉంది, అందరం వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్తాం. ఫస్ట్ టైం వచ్చారు మీరు ఇక్కడికి, ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారు, ఇంకెలాంటి ఏర్పాట్లు చేయాలండి? భక్తులు ఇబ్బంది పడకుండా అన్నీ మంచిగా కావాలని కోరుకుంటున్నాం.